నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. స్నేహ క్లబ్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పనులు పంచిపెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించకపోతే పేదవారు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడేవారని డాక్టర్ దేవరాజ్ అన్నారు. దేవుడు అందరికి అందరితో సమానంగా ఇచ్చినా కూడా వాటిని అనుభవించి అర్హత కల్పించి మాత్రం అంబేద్కరే. అంబేద్కర్ గారు కనుక మనకి అర్హత కల్పించకపోతే రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు ఆ హక్కులు అనుభవించే వాళ్ళం కాదు, ఇలా ఈ స్థితిలో కూర్చునే వాళ్ళం కాదు. మనం ఏదో కూలీ నాళ్ళు చేసుకుంటా పాయకాలు కడుక్కుంటూ బ్రతికే జీవితంలో మనం ఉండేవాళ్ళం. కాబట్టి అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఏది మనం సాధించాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా కూడా ఆరోగ్యం లేనిది ఏమీ కాదు. కాబట్టి ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి సంపూర్ణ ఆహారం తీసుకోవాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా. ఏమాత్రం లోపం వచ్చినా, ఏమాత్రం అనారోగ్యం బాధపడ్డా కూడా వెంటనే నా దగ్గరకు వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఎవరికి అవకాశమో కూడా నాకు ఆ సర్వీస్ కల్పించి, నాకు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి మీ మేడం గారు కూడా నాకు సాయం చేస్తున్నారు. ఆ అవకాశం మీ అందరి ద్వారా నాకు మేలు జరగాలని, మీకు మేలు జరగాలని కోరుకుంటూ, మరి అంబేద్కర్ని మరొకసారి స్మరించుకుంటూ నేను నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.